ముందస్తు రాజకీయం తెలంగాణలో హీట్ పెంచుతోంది. కేసీఆర్ ఇప్పటికే జంబో లిస్ట్ ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు సాగుతోంది. అయితే సూర్యాపేటలో ఎన్నికల రాజకీయం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ తరపున జగదీష్ రెడ్డి ప్రచారం జోరు పెంచగా కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, మరో నేత పటేల్ రమేష్ రెడ్డిలు సూర్యాపేట టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుంది? సూర్యాపేటలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కాగా కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. జగదీష్ రెడ్డి సూర్యాపేటలో ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ టికెట్ ఎవరికి వస్తుందోనని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, ఇటీవలే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన పటేల్ రమేష్ రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీ సరాసరి ఢిల్లీలోని రాహుల్ గాంధీ వద్దకు చేరుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో దామోదర్ రెడ్డి టికెట్ ఖాయమని భావిస్తుండగా, రేవంత్ రెడ్డి అండతో టికెట్ దక్కించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు పటేల్ రమేష్ రెడ్డి. గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, టీడీపీ నుంచి పటేల్ రమేష్ రెడ్డిలు పోటీ చేసి ఓడిపోయారు. అయితే సూర్యాపేట కలెక్టరేట్ స్థల ఎంపిక విషయంలో అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ఇద్దరూ కలిసి పోరాటం చేశారు. అంతేకాదు, రేవంత్ తో పాటు పటేల్ రమేష్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగింది. అయితే సూర్యాపేటలో నిరుద్యోగ చైతన్య యాత్ర సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో దామోదర్ రెడ్డిని గెలిపించాలని చెప్పడం రమేష్ రెడ్డి వర్గాన్ని అసహనానికి గురి చేసింది. అయితే అనుకోకుండా మాట్లాడానని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చినా ఇరు వర్గాల్లో టికెట్ పై ఎత్తుకు పై ఎత్తులు సాగుతున్నాయి. 30 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న తనకు కాకుండా మరెవ్వరికీ టికెట్ ఇవ్వరన్న ధీమాలో ఉన్నారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. అయితే ఆయనకు తుంగతుర్తితో పాటు సూర్యాపేటలోనూ పట్టుద్ది. అయితే తుంగతుర్తి కాకుండా సూర్యాపేటే కావాలని పట్టుబడుతున్నారు ఆయన. కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్న దామోదర్ రెడ్డి ఈ సమయంలో నియోజకవర్గాన్ని వదిలిపెట్టొద్దని భావిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన రమేష్ రెడ్డి టికెట్ ఆశలన్నీ ఆయనపైనే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలోనే టికెట్ పై రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మాట ఇచ్చారని ఆయన సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. ఆ కోటాలో తనకు సూర్యాపేట టికెట్ ఖచ్చితంగా వస్తుందనే ధీమాతో పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. అందుకే ఢిల్లీలోనే మకాం వేసి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇద్దరు నేతల అనుచరులు మాత్రం టికెట్ తమకేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే దీనంతటికీ త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. ప్రజలలో ఉంటూ ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా ఒక స్థానిక నాయకునిగా గుర్తింపు తెచ్చుకొని ప్రజల అవసరాలు ఎప్పుడు ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలకు దగ్గరలో ఉంటూ నిత్యం కూడా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ మరి నేను చేసిన ఉద్యమాలు కానీ నేనున్న వాతావరణాన్ని కూడా ఈరోజు వాళ్లకు వివరించడం జరిగింది. మరి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నాడు యువకుల్ని ప్రోత్సహించాలని. అంతేకాకుండా ఎవరైతే ప్రజల మన్ననలు పొంది ప్రజల అభిమానం ఉంటారో, ఎవరైతే గెలుస్తారో అంటే గెలిపే లక్ష్యంగా టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా మా నాయకుడు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే టికెట్ ఎవరికిచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపే తమ లక్ష్యమంటున్నారు నాయకులు. ఇద్దరిలో ఎవరికి దక్కినా కాంగ్రెస్ ను గెలిపిస్తామని అటు దామోదర్ రెడ్డి ఇటు రమేష్ రెడ్డిలు చెబుతున్నారు. అయితే టికెట్ ఖరారయ్యాక ఇద్దరు కలిసి పోటీ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ టికెట్ పై పోటాపోటీ నెలకొంటే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హోదాలో ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు మాత్రం ఈసారి గెలుపే లక్ష్యంగా ప్రచారం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జగదీష్ రెడ్డిపై స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు సంకినేని. అంతకు ముందు వరకు పెద్దగా క్యాడర్ లేని సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు ఎంట్రీ తర్వాత కమలం బలపడింది. టికెట్ తనకే ఖాయమని తేలిపోవడంతో ప్రచారం కూడా అంతే స్పీడ్ లో చేస్తున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సూర్యాపేటకు తీసుకొచ్చి సభలు నిర్వహించారు. అయితే ఈసారి పక్కాగా గెలుస్తానని భావిస్తున్నారు సంకినేని వెంకటేశ్వరరావు. మొత్తంగా సూర్యాపేట టికెట్ సమరం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒక్కసారి టికెట్ లెక్కలు తేలితే
ఈ సమరం మరింత రసవత్తరంగా మారనుంది. తెలంగాణలో టీడీపీ జెండా లేకుండా చేస్తామన్న నాయకుల్ని తరిమి కొడతామని అన్నారు ఆ పార్టీ నేత కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లంతా టీడీపీ పార్టీకి చెందిన వాళ్లేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వాళ్ళందరికీ బుద్ధి చెబుతామని అన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా టీడీపీ గెలుపుకు కృషి చేస్తానని అన్నారు శ్రీనివాసరావు. కూకట్పల్లిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో కార్పొరేటర్ శ్రీనివాసరావు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు. మందాడి శ్రీనివాసరావుకే టికెట్ వచ్చేలా అధిష్టానంతో మాట్లాడతానని అన్నారు జూపూడి. కూకట్పల్లి ఎన్నిక వస్తూ ఉన్నది. కూకట్పల్లిలో సరైనటువంటి అభ్యర్థి ఎవరు అని ఆలోచిస్తున్న నేపథ్యంలో మా మధ్యలో ముఖ్యమైన నాయకుల మధ్యలో ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ ఒక ఏకైక కార్పొరేటర్గా పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి అనేకమైన ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ ఆయన్ని అనేక విధంగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఎలాంటి తప్పడడుగు లేకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు ఇక్కడ మందాడి శ్రీనన్న తప్ప మనకి ఎవరున్నారు. ఇటు కృష్ణారావు గారు